Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు అసెంబ్లీ ఇలా అక్కరకొచ్చిందా? ఏపీ అసెంబ్లీలో వైసీపీ బలమే ఎక్కువ. మొత్తం 175 సభ్యులలో 151 మంది ఆ పార్టీకి చెందినవారు. ఇక టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలతో పాటు ఏకైక జనసేన ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారు. ఆ విధంగా చూస్తే మొత్తం సభలో వైసీపీ బలం 156 చేరుకుంది. అదే టైంలో టీడీపీ సంఖ్య బాగా తక్కువ. ఇక డే 1 నుంచి టీడీపీ ఆందోళనలను నమ్ముకుంది. ఫలితంగా సభలో వారి గొంతు వినిపించకుండా పోతోంది. వరుసగా ప్రతిరోజు సస్పెండ్ అవుతూనే ఉన్నారు. ఈ పరిణామంతో ప్రశ్నోత్తర సమయం ముగియక ముందే అసెంబ్లీ నుంచి టీడీపీ మెంబర్స్ బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి లాభించేలాగానే ఉంది అంటున్నారు. సభ అంత వన్ సైడెడ్గా మారిపోయింది. బిల్లుల మీద చర్చ వారిదే, తీర్మానాలు కూడా వారివే అన్నట్లుగా ఉంది. ఇక ముఖ్యమంత్రి జగన్ సభను పూర్తి స్థాయిలో ఈసారి వినియోగించుకున్నారు అని చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఏం చేశారు? నాడు చంద్రబాబు చేసిన తప్పిదాల వల్ల పోలవరం ఆలస్యం ఎలా జరిగింది? నిధులతో పాటు విలువైన కాలం ఎలా పోయింది అన్నది సభకు జగన్ సజావుగా వివరించారు. అదేవిధంగా మద్యం విషయంలో కూడా జే బ్రాండ్స్ లేవని, ఉన్నవన్నీ కూడా సి బ్రాండ్స్ మాత్రమే అని జగన్ మొత్తానికి మొత్తం వివరించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో అలా 256 బ్రాండ్స్ని ఏపీలో తెచ్చారని కూడా చెప్పుకొచ్చారు. ఇక 3 రాజధానుల విషయంలో కూడా ప్రభుత్వ వాదన ఇది అని చెప్పుకున్నారు. అమరావతి రాజధానికే తాము మొత్తం ఖర్చు పెట్టలేమని, ఏపీ మొత్తం తమకు కావాలని చెప్పడం ద్వారా టీడీపీని కార్నర్ చేశారు. అమరావతికే ఆ పార్టీని పరిమితం చేశారు. మొత్తానికి చూస్తే ఈసారి బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు సాగాయి. అలాగే సభను జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కువసేపు ప్రధానమైన అంశాలన్నింటినీ చర్చించడం ద్వారా సద్వినియోగపరుచుకున్నారు అనే అంటున్నారు. మరి సభలో రభస చేసి హైలైట్ అవుదామని టీడీపీ అనుకుంటే వారిని బయటకు పంపించి సభను మొత్తం వైసీపీ ప్రభుత్వం తమ విధానాలను జనాలకు చెప్పడం ద్వారా బాగానే వాడుకుంది అంటున్నారు. మొత్తానికి ఈసారి సమావేశాలలో టీడీపీ వ్యూహాలలోని డొల్లతనం బయటపడిందనే అంటున్నారు. సభలో సభ్యులు ఉండి అధికార పక్షాన్ని నిలదీసే అవకాశాన్ని మాత్రం కోల్పోయారు అనే అంటున్నారు.